ప్రజా ప్రతినిధులు జిల్లాలో టిప్పర్ లారీలతో మట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే మనమాడి వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర కొరకు ప్రజలు బయటకు వస్తే అడ్డుకుంటున్న అధికారులు ఈ టిప్పర్లు కనపడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన చెందుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి ఇళ్లలోకి ఎవరు కూడా బయటకు రాకూడదు, మనిషి మనిషికి దూరం పాటించాలి, డిస్టెన్స్ ఉండాలి, దేశమంతా కూడా ప్రధానమంత్రి గారు ప్రకటన చేసి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తారు. ఎక్కడెక్కడ పనులు ఆపండి, ఇవ్వండి, అన్ని చూస్తూ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దేశమంతా కూడా అదే విధంగా పాటిస్తున్నారు. అందరూ కూడా చూసుకుంటే ఎలా ఉందంటే స్పందిలో సరైనదేనా అన్నట్టు ఉంది. కరోనా కోసం ఈరోజు వ్యాధి వస్తుంది అని భయపడుతూ ప్రజలందరూ కూడా ఇంటికి పరిమితం అయ్యి ఎక్కడెక్కడ వ్యాపారాన్ని కూడా ఆఫ్ చేసుకుని ఎవరికి వాళ్ళు భయాందోళన ఉంటే ఈరోజు మా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కాకినాడ నగరంలో చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా 30 టిప్పర్లతో సామర్కోట నుంచి పెద్దాపురం నుంచి మట్టి తోలుకుని వ్యాపారం చేసుకున్నారండి వైఎస్ఆర్ సీపీ నాయకులు. ఎందుకంటే దారుణం ఏముందండి, ప్రజలేమో పక్కన ఆందోళన చెందుతుంటే పక్కనేమో చూసుకుంటే కాకినాడ నగరంలో ఒక ముస్లిం సోదరికి ఢిల్లీ వెళ్ళి వచ్చినందుకు అతనికి పోస్టుగా కేసు పోస్టు ఉందని చెప్పేసి నిర్ధారణ చేశారు.